వెల్కమ్ టు దేశి ప్లాజా వ్యూయర్స్ అండ్ మస్తీ టైమ్ లిస్నర్స్. దిస్ వీక్స్ రివ్యూస్ బ్రాట్ యూ బై ఈఐటి కెఫే. ఇవాళ మనం దిల్ రాజు నిర్మాతగా, అనిల్ రావిపూడి దర్శకుడిగా, రవితేజ మెహరీన్లు హీరో హీరోయిన్స్ గా నటించిన రాజాది గ్రేట్ చిత్రం గురించి మాట్లాడుకుందాం. లేట్ గా కెరీర్ లో క్లిక్ అయినా కూడా వరుస విజయాలతో ప్రేక్షకులకి దగ్గరయ్యి, ముఖ్యంగా మాస్ ప్రేక్షకులతో మాస్ మహారాజు అనిపించుకుంటున్న రవితేజ చిత్ర విజయాలకి ఈ మధ్య అక్కడక్కడ బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. కనుక ఈ చిత్రంతో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. అలాగే పటాస్తో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పరిచయం చేసుకున్న అనిల్ రావిపూడి ఈసారి మళ్లీ విజయం సాధించారో లేదో ఇవాళ మన విశ్లేషణ కార్యక్రమంలో తెలుసుకుందాం. కథ విషయంలోకి వెళితే ఇది ఒక రొటీన్ రివెంజ్ స్టోరీ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంకొంచెం క్లియర్ గా చెప్పాలంటే విలన్ బారి నుండి గుడ్డివాడైన హీరో హీరోయిన్ ని ఎలా కాపాడాడు అనేదే కథ. నటీనటుల విషయానికి వస్తే రవితేజ, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ రాజ్, సంపత్, పోసాని, అలాగే తల్లిగా రాధిక అందరూ వారి పాత్రలకి తగ్గట్టు నటించారు. ఇక హైలైట్స్ విషయానికి వస్తే ముందుగా చెప్పాల్సింది రవితేజ పర్ఫార్మెన్స్ గురించి. గుడ్డివాడి క్యారెక్టర్ అయినా కూడా రవితేజ ఎక్కడ తన ఎనర్జీ లెవెల్స్ ని తగ్గకుండా పాత్రకి తగ్గట్టు చక్కగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కాంబినేషన్ లో బ్యాంక్ రాబరీ సీన్ బాగా కామెడీగా ఉంటుంది. తర్వాత పోసాని గ్యాంగ్ రవితేజని చంపుదాం అనుకునే సీన్ ని మంచి కామెడీ సీన్ గా మలిచారు. హీరోయిన్ కి వాళ్ళ నాన్న సర్ప్రైజింగ్ బర్త్డే గిఫ్ట్ ఏంటో చెప్పకుండానే చనిపోతాడు. ఆ బర్త్డే గిఫ్ట్ ని తెలుసుకునే సన్నివేశం మనసుని బాగా హత్తుకుంటుంది. అలాగే గుడ్డివాడైన కొడుకుని ప్రయోజకుడిగా చేయటం కోసం తల్లి పడే తపన, తల్లి కొడుకుల మధ్య సెంటిమెంట్ సీన్స్ బాగుంటాయి. రవితేజ హీరోయిజాన్ని చూపిస్తూ తీసిన ఇంటర్వెల్ ఫైట్ కూడా చాలా బాగుంటుంది. కామెడీ సీక్వెన్స్ లో వచ్చే గున్నా గున్నా మావిడి సాంగ్ కూడా నవ్వులు పండిస్తుంది. సాయి కార్తీక్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చక్కగా ఉంటుంది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే కొన్ని కామెడీ సీన్స్ పెద్దగా నవ్వులు పండించవు. అలాగే అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగున్నా కూడా స్క్రీన్ ప్లే ఆన్ అండ్ ఆఫ్ లాగా అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ వారం దీపావళి కానుకగా విడుదలైన రవితేజ రాజాది గ్రేట్ రవితేజ పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూడొచ్చు అని మాత్రం చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5. ఈ రివ్యూని మీకు అందించిన వారు ఈఐటి కెఫే. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూ కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.